जवहर नगर मेडल मलकाजगिरी जिला मुनपल कॉर्पोरेशन 18वें डिवीजन गब्बिलालपेट अंदुलाक्षर प्रदाता एंतम जीवता वेगनी प्रदाता लूईस ब्रेयली 212वें जयंती सदर्भंग गब्बिलालपेट विकलांगुल कार्यलय में घन निर्वहन जी लूईस ब्रेयली जन्मदिन वेडुकलु जोहार नगर विकलांगुल संघं अध्यक्षुडु मेरुगु शिवकृष्ण अध्यक्षतन जरुपुकोवडं गर्वंगा उंदन्नारु। ఈ కార్యక్రమానికి రాష్ట్ర వికలాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షులు గుత్తికొండ కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మరియు సీనియర్ జర్నలిస్ట్ సుధాగాని వెంకటేష్ షీల్డ్ ఇచ్చి సన్మానం చేశారు। విలేకరు చింతల విజయ్ కుమార్, జోహార్ నగర్ వికలాంగుల సంఘం ఉపాధ్యక్షులు కోకొండ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి దామీర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు। నమస్తే అండి, నా పేరు కిరణ్ గుత్తికొండ, తెలంగాణ వికలాంగుల సాధన సమితి मन जवहर नगर कमटी अद्यक्ष शिवकृष्ण अंड राजेंद्र मन नर्सिंग मन संपत वीर आध्र्योज मन अंदर आराध्य दैव्य दैव मन लूईस ब्रेयली गारी जयंती पुरस्कुक मन उत्सवा अतनी चेसिना कार्यक्रमालनी गुर्ति चेसुकुंटू मनम ईरोजु वारिकी बर्थडे संदर्भंगा इक्कड ओकटि एंटंटे लूईस ब्रेयली गारी योक्क वारि योक्क जीवन विधानान्नि चूसुकुंटे मनकु 4 जनवरी 18 9वा तारीख रोजु आयन योक्क आयन पुट्टडं जरिगिंदि। 6 जनवरी 1852लो वाळ्ळु कन्नुमूडडं जरिगिंदि। 43 సంవత్సరాల్లోనే ఆయనే ప్రపంచ దేశాల్లో గుర్తించే కీర్తి ప్రతిష్టలకు ఆయనే ఈ రోజు ఆ పేరు గాంచడం జరిగింది। ఎందుకంటే ఏదైతే ఈ రోజు మనకున్న వికలాంగుల సెక్టార్ సంబంధించిన ఏ యాక్ట్ చూసుకున్నా, ఏ జీవో చూసుకున్నా, ఎలాంటి చూసుకున్నా ఓన్లీ మన తెలంగాణ భారతదేశము కాదు ప్రపంచ దేశాలన్నీ ఒక కూటమిలో ఉన్న ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఐక్యరాజ్య సమితిలోనే దాదాపుగా 180 దేశాలు ఒప్పందంలోనే వికలాంగులపైన ఉన్న ప్రతి ఒక్క యాక్ట్ ని పొందవచ్చి వారికి కావాల్సిన విసులుబాటుని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ ఒక తాటిపైకి వచ్చి ఆ రోజు మన భారతదేశం కూడా మన పక్షాన వీరికి కావాల్సిన ప్రతిదీ మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి ఆ రోజు సంతకం పెట్టడం జరిగింది। అలా చూసుకుంటే ఎందుకంటే ఈ రోజు ఓన్లీ అందుడైనప్పటికీ ఇప్పుడు ఉన్న 21 రకాల వికలాంగులకు ఆయన ఎన్నో రకాల విసులుబాట్లు అనేది తీసుకురావడం జరిగింది। అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని చెప్పేశాను, కానీ ఆయన గురించి చెప్పుకుంటే ఏంటంటే ఆయన ప్రపంచాన్ని చూడలేదు కానీ అతన్ని ఈ రోజు ప్రపంచమంతా చూస్తున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్క ఈ ఒక్క భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వికలాంగునికి ఆయన ఆదర్శం కాబట్టి అలాంటి ఆదర్శం యొక్క ప్రతి మనం జయంతిని కానీ వర్ధంతిని కానీ మనం ఎప్పుడైనా కూడా అంటే మన వికలాంగ సమాజం ఉన్నన్ని రోజులు వాళ్ళు చేసిన సేవను గుర్తించి మనము ఇలాంటి సెలబ్రేషన్లు కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి అని నేను అందరికీ పిలుపునిస్తూ జై వికలాంగ్, జై వికలాంగ్।